राष्ट्र टीएनटीसी अध्यक्षुलु गोट्टुमुक्कल रघुरामराजु गारी डैरेक्षन प्रकारं ईरोजु मन जिल्लालो मन लेबर कमीशन मुंदु टीएनटीसी आध्वर्यंलो जिल्ला आध्वर्यंलो जिल्ला कमिटी आध्वर्यंलो धर्ना कार्यक्रम चेस्तुन्नामु। ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగంపైన ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ముఖ్యంగా ఇసక ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఇసక పాలసీ బ్రహ్మాండమైన మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పేసి ఆయన పాదయాత్రలో అడుగడుగున వాగ్దానం చేయడం జరిగింది। గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసకను ఉచితంగా ఇస్తే ఈయన అధికారంలో వచ్చిన తర్వాత ఇసక ద్వారా ఎమ్మెల్యేలు వారి మినిస్టర్స్ లక్షలాది వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ఇసక ద్వారా దోచుకుంటున్నారు। ఈరోజు భవన నిర్మాణ కార్మిక కొట్టగొట్టి ఈరోజు ఎమ్మెల్యేలు లబ్ధి పొందుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు లబ్ధి పొందుతున్నారు। అంతేకాకుండా ఈరోజు ఈయన అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే భవన నిర్మాణ రంగంకి అవసరమైన మెటీరియల్ ఇనుము కానీ సిమెంట్ గాని ఇతర మెటీరియల్ అంత విపరీతంగా పెరిగిపోయి ఆ యొక్క రంగం కుదేలైపోయింది। దాని ద్వారా రాష్ట్రంలో 40 లక్షల మంది ఈ రోజు ఆ రంగంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు। ముఖ్యంగా ఈ రోజు కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు గురయ్యారు, వారి ఉపాధి కరువు అయిపోయింది, వారి జీవనం చాలా గగనమైపోయింది। అటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సహాయం చేయకపోగా గతంలో వచ్చే సంక్షేమ పథకాలను 12 14 సర్క్యులర్ జారీ చేసి ఆ యొక్క సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది। కావున ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి పిచ్చుదుక్కులకు నిర్ణయాలు మాని గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి ఏదైతే గతంలో పెళ్లిళ్లకు ఆడపిల్లలకు పెళ్లి జరిగితే భవన నిర్మాణ కార్మికుల నుంచి దాదాపు 40,000 రూపాయలు వచ్చేటివి, ఈరోజు ఆ పథకము రద్దు చేశారు। డెలివరీ అయితే కార్మికులకు డబ్బులు వచ్చేటివి, విద్యకు వచ్చేటివి, అటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు। కాబట్టి గతంలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మరియు ఈ యొక్క కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో భవన నిర్మాణ కార్మికులందరికీ 10,000 రూపాయలు శాంక్షన్ చేసి ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ తరఫున మేము డిమాండ్ చేస్తూ లేని పక్షంలో టీఎన్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।